తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం తెలంగాణ విద్యా వ్యవస్థను పటిష్టం చేసి పేదవారికి కార్పొరేట్ తరహా విద్యను ఉచితంగా అందిస్తూ విద్యార్థులు ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు। మంగళవరం రామగుండం 21వ డివిజన్లోని ఎంపీపీఎస్ పాఠశాలలో మనవురు మనపడి కార్యక్రమంలో భాగంగా నూతన గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు। విద్యార్థులకు యూనిఫామ్ రాగిజావను అందించారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనవురు మనపడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో సకల వసతులు విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు। ఈ బృహత్తర పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అన్ని సదుపాయాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు। ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ కొత్తగా గురుకుల పాఠశాలలను నెలకొల్పుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా రంగాన్ని తలదండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి అన్నారు। తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారు అన్నారు। సమీక్ష పాలనలో 298 గురుకులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నేడు 1002 గురుకులాలను ఏర్పాటు చేసి పేదవారికి ఉచితంగా విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థిపై 125,000 ఖర్చు చేస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతానన్నారు। ఈ సందర్భంగా విద్యార్థులంతా థాంక్యూ కేసీఆర్ అంటూ నినదించారు। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలను పూర్తి స్థాయి మౌలిక వసతులను పిల్లలకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని విధాలుగా ఈ యొక్క పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ కోసమే మీ చదువు కోసమే మీ యొక్క భవిష్యత్తు కోసమే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశారు। ఇల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు మంచి చదువును నేర్పించొచ్చు మా బడులను మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు మా పిల్లలకు మంచి ఉజ్జ్వల భవిష్యత్తు భవిష్యత్తుని ఇవ్వచ్చు సమక్య పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో విద్యా మీద వివక్షత జరిగింది ఈ యొక్క వివక్షతను పొడగొట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 298 ఉన్నటువంటి గురుకుల పాఠశాలలను 102 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిండు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ సంపత్రావు కార్పొరేటర్ అమ్రిన్ ఫాతిమా సలీం బేగ్ కన్నూరు సతీష్ కుమార్ బాలరాజ్ కుమార్ రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు।